జపం చేసి మాతను ప్రసన్నం చేస్తాం. దేవు ఆ పుష్కరణిలో స్నానం చేసి మృతివైనారా, దేవి అనుగ్రహం చేయిస్తాం. నీ సాహసం వల్ల నాకు శాపం మోచనమైంది. నీ రుణం తీర్చుకుంటాను. నీ మాంత్రికుడు సత్యం నిన్ను పాతాళ భైరవికి పని ఇచ్చి అపూర్వ శక్తి సాధించనున్నాను. నీవే ఆ మాంత్రికుని దేవికి పని ఇస్తే దేవి నిన్నే కట్టాడు. విజయ్ వస్తున్నారుడా, విజయ్.
ఇంటికి వచ్చావురా, దేవికి అష్టాంగ నమస్కారం చేయడం సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది. అధికారులా సాష్టాంగ నమస్కారం చేయడం అనుగ్రహించమని దేవికి ప్రార్థించరా. దేవి అనుగ్రహించు. అలా కాదు రాడి పక్క ఇంకెలా స్వామి చూపిస్తా చూడరా. ఇలా కూర్చొని కాళ్ళు పక్షము ముఖము నెల మొప్పి జాడు పాదాల తండ్రి కృపమోచి కృపాధార కామభాగ్య విమోచని మహామంత మహాకాళ కలవి కళాధార కలి కల్పన నన్ను ధ్యానించి ఈ ప్రతిమను వస్తు కోరిన వారికి నేను ప్రత్యక్షమై అభీష్టం నెరవేరుస్తాను. నన్ను రాజకుమారుడిగా చేసి ఉజ్జయిని రాజకుమారి దగ్గర చేర్చు. ఎలా వచ్చింది అంతా నీ ప్రేమ ప్రభావం? విను, ముక్కు సూటిగా వెళ్ళాను, లెక్కతోక దొచ్చాను, కుక్కతోక దొరికింది, పట్టుకెళ్ళి పాతాళంలో పడ్డాను. అక్కడ దేవి ప్రత్యక్షమైంది. దేవి రాజకుమారిపై నా ప్రేమ నిజమే అయితే రాజుగారు కోరినవన్నీ ఇచ్చుకో, లేదా నా తల తీసుకో అన్నాడు. దేవి మెచ్చింది, నాకు దివ్యశక్తి ఇచ్చింది. దాని ప్రభావమే ఇదంతాను. ఇంకా భవనాలో పల్లకీలో పరివారాలు మరి ఏం కావాలో అదంతా మీ నాన్నమ్మ నడుపుకోవడం మనం ఇచ్చుకోవడం సంతోషమేనా? ఇందు Thank you.
నయది నీవులకు దేవి వరాలే కానుకలియే త్రిగుర